నేత్రం అంటే శివుడికి త్రినేత్రం అనేది ఒకటి ఉంటుంది. అది నేను చాలా అది ఎప్పటి నుంచో అనుకునేవాడిని, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అనుకోకుండా నేను బయట కాశీకి అట్లా వెళ్ళినప్పుడు, హిమాలయాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక సాధువు కలిసి ఇది నీ దగ్గర ఉందని అని చెప్పి నాకు ఇచ్చారు. ఎవరికి ఇవ్వకూడదు, ఉన్నంత మటుకి అది నీ దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పారు. అంటే అలాగే నేను అట్లా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. అంటే దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఉన్నది కాబట్టి వేసుకున్నాను. ఎట్లాంటి ప్రత్యేకతలు ఉంటాయి? ప్రత్యేకత అంటే ఎక్కడ లేనిది నా దగ్గర ఉన్నది, అదే ప్రత్యేకత అనుకోవచ్చు. సరే ఈ స్టోన్ కూడా ఎవరికి ఎక్కడ వినలేదు కావచ్చు, నా దగ్గర ఉన్నది కాబట్టి అది విన్నారు. ఇప్పుడు మీరు విన్నారు, దానికి ఎంతైనా పెట్టవచ్చు, రూపాయిదా ఆటనదా 10 కోట్లదా 10 లక్షలదా అనేది కాస్ట్ అనేది కాదు, లేనిది మన దగ్గర ఉన్నది. అది ప్రపంచంలో కూడా ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఎవరి దగ్గర లేదు? నా దగ్గర లేదు కాబట్టి నాకు దేవుడు ఇచ్చాడు, అదే అందుకే ఉన్నదేమో నా దగ్గర అని నాకు నమ్మకం. దేవుడు నేను రాత్రి 3 o'clock లేస్తాను, 4 o'clock స్నానం చేసి పూజ చేసుకుంటాను, దేవుడు అది నాకు కల్పించాడేమో అలా ఇచ్చాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మాకు మీకు ఇచ్చిన సాధువు మీతో టచ్లో ఉన్నారు? లేడు, ఇప్పుడు లేడు. సర్వీస్ లేరా? లేదు. అంటే మీకు అది ఇచ్చిన తర్వాత ఇప్పటికి ఏమైనా మీ లైఫ్లో ఏమైనా చేంజ్ అనేది ఏం లేదు. అందరితో ప్రేమగా ఉండటం, అందరితో కలిసిపోవాలని, చిన్న పెద్ద తారతమ్యం అనేది నాకు అవసరం లేదు. నన్ను గౌరవించే వాళ్ళే దేవుళ్ళు కాబట్టి నేను వాళ్ళతోనే సఖ్యంగా ఉన్నారని కోరుకుంటాను. దానికి ఏమైనా నియమ నిష్టలు ఏమైనా ఉంటాయి? నియమ నిష్టలు అంటే ఏంటంటే నేను రాత్రి పడుకుంటేప్పుడు తీస్తాను, కడిగి దేవుడి దగ్గర పెడతాను. దేవుడి దగ్గర పెట్టేసి దాన్ని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పూజ ఇట్లా అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళినప్పుడు ధరిస్తాను. అంటే మామూలుగా నాన్ వెజ్ తినేటప్పుడు అలాంటివి ఏమి ఉండవు, తీసేస్తాను. అప్పుడు అంటే అది ఉన్నప్పుడు తీసేస్తాను, ఏముండదు. ఇది ఉన్నప్పుడు నేనేం తీసుకోను. నేను చూసిన వాటికైతే నా సర్వీస్లో కూడా ఇక్కడ కనపడలేదు, కావాలని కూడా ప్రయత్నం చేశాను, చూశాను, ట్రై చేశాను, అది ఎక్కడ దొరకలేదు. దానికోసం ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎక్కడ దొరకలేదు. స్టార్ట్ చేయండి.